Welcome to Series Channel. Hi viewers, welcome back to Series Channel. ఈరోజు నేను మీకు ఒక పచ్చడి తేయబోతున్నానండి మీ ముందుకి. బిగినర్స్ అందరూ బాగా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం కనబడుతున్నాయి, పండు మిర్చి అన్నమాట. అంటే రెడ్ చిల్లీస్ కానీ డ్రై వన్స్ కాదు, ఇది పండుగా ఉంటాయి అన్నమాట. అంటే వీటిని డ్రై ఫామ్లో కన్నా ముందే మనకి చెట్టు మీద నుంచి చక్కగా ఇలా పండి వస్తాయి, అప్పుడు మనం దాన్ని మనం పచ్చడి చేసుకుంటాం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి. కావాలంటే మీరు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఎక్కువగా తెచ్చుకొని, ఇప్పుడు సీజన్లో మంచిగా దొరుకుతుంది, వింటర్లో చక్కగా మనకి అవైలబిలిటీగా ఉంటాయి. కావాలంటే మీరు చక్కగా ఒక కేజీ తెచ్చుకొని ఇంట్లో నిలవ పచ్చడి కూడా సేమ్ ప్రాసెస్లో పెట్టుకోవచ్చు. బట్ నేను మాత్రం మీ అందరి కోసం, అంటే నేను ఎక్కువ నిలువ పచ్చళ్ళ కన్నా ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో వరకే నేను పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. కాబట్టి నేను ఇక్కడ నేను 1/2 కిలో రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. ఇవి నేను చక్కగా నీట్గా కడుక్కొని ఓకే ఒక 30 to 40 మినిట్స్, అంటే తడిపోయేంత వరకు, కడిగిన పచ్చి పండుమిర్చి మీద వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు, డ్రై అయ్యేంత వరకు నేను ఒక అంటే 30 to 40 మినిట్స్ ఎండలో పెట్టుకున్నాను. ఓకేనా, ఎండలో మాత్రం పెట్టుకున్నాను. అంటే మరీ ఎక్కువ ఎండలో ఉన్నాయి అనుకోండి, లోపల కొంచెం వాటరీగా ఉంటుంది, అది కూడా ఎండిపోతుంది. కాబట్టి ఎండిపోతే మన పచ్చిమిర్చి వేస్ట్ అయిపోతాయి. సో నేను మామూలుగా పైన తడి అంతా పోయేంత వరకు ఎండి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా ఆవా మెంతులు రెండింటిని పొడి చేసుకొని పెట్టుకున్నాను. అదొక స్పూను, ఇదొక స్పూన్, అంటే మెంతులు ఒక స్పూను, టీ స్పూన్స్ మాత్రమే, 1 టీ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్, 1 టీ స్పూన్ ఆఫ్ మేతి సీడ్స్ అంటే ఫెనోగ్రిక్ సీడ్స్, చక్కగా రోస్ట్ చేసేసుకొని పౌడర్ ఫామ్లో చేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను 1/2 కేజీ మాత్రమే మిర్చి తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక 70 గ్రామ్స్ ఆఫ్ టామరిన్, అంటే ఇందులో సీడ్స్ కానీ పీచు పదార్థం ఏదైతే ఉన్నా అవంతా కూడా నేను క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను సాల్ట్ ఎక్కువ వాడట్లేదు, ఓన్లీ కొంచెం, ఎందుకంటే నిలువ పచ్చడి కాదు కాబట్టి. నిలువ పచ్చడి పెట్టుకుంటే మాత్రం ఇక్కడ ఈ సాల్ట్ ఫామ్లో రాక్ సాల్ట్ తీసుకోండి, అంటే రాళ్ళ ఉప్పు మనకి చక్కగా అవైలబిలిటీ ఉంటుంది షాప్స్లో, రాక్ సాల్ట్ తీసుకొని పెట్టుకోండి. సో నేను ఇక్కడ నిలువ పచ్చడి కాదు కాబట్టి నేను నార్మల్ సాల్టే తీసుకున్నాను. సాల్ట్ కూడా ఇది ఎంత కారం ఉంటుందో చూసి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రెడ్ చిల్లీస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కలు చేసుకొని పెట్టేసుకుందాం. చూసారు కదా, చక్కగా నేను ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ తరిగిన ముక్కల్ని తడి లేకుండా మాత్రం మర్చిపోకండి, చేతులు కానీ మీరు ఏది చేసినా సరే కడిగి తుడుచుకొని పెట్టుకోండి, కత్తి కానీ చేతులు కానీ అన్నీ కూడా. ఎందుకంటే తడి తగిలితే పచ్చళ్ళు నిలువైనా పాడైపోతాయి, ఇన్స్టెంట్ అయినా కూడా మనకి పాడైపోతాయి. సో నెక్స్ట్ మనం ఇవి ముక్కల్ని జార్లో వేసేసుకుందాం. ఇక్కడ నేను చక్కగా ఈ ముక్కలన్నీ కూడా నేను జార్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం క్రష్ చేసుకుందాము. ఫస్ట్ మామూలుగా కొంచెం ఒక 2 సెకండ్స్ దాన్ని మనం గ్రైండ్ చేస్తే సరిపోతుంది, క్రష్ అయితే చాలు, తర్వాత మీకు ఏం చేయాలో చెప్తాను. చూడండి, మో ఘాటు బాగా లేస్తుందండి. సో ఇవి మనం ఇలా క్రష్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో నేను తడి లేని స్పూన్ ఒకటి తీసుకున్నాను, మర్చిపోకండి. ఇందులో నేను చక్కగా ఈ చింతపండు వేసేస్తున్నాను. ఇందులో గింజలు అవన్నీ కూడా చక్కగా మనం క్లీన్ చేసుకున్నా పెట్టుకున్నాం కదా, గింజలు కానీ లేకపోతే పీచు పదార్థం కానీ లేకుండా. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒకసారి ఉప్పు కూడా వేసేసి, ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసేయండి తగినంత, అలానే మిక్సీ కూడా ఒకసారి తిప్పేసేయండి. అంటే ఇప్పుడు కొంచెం కోర్స్ ఇప్పుడు మనం కోర్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా దాన్ని మొత్తం అంతా కూడా కొంచెం అన్నీ మిక్సప్ అయ్యి పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు ఇందులోనే నేను నేను వెల్లుల్లిపాయలు కొన్ని ఒక బంచ్ అన్నమాట తీసుకుని పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో వేసేస్తాను. ఇప్పుడు చూడండి, చక్కగా నేను ఈ కొన్ని మాత్రమే తీసుకున్నాను, ఇవి కూడా ఇందులో వేసేసి ఇంకొకసారి దీన్ని గ్రైండ్ చేస్తాను. చూసారు కదా, చక్కగా మనకి క్రష్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు నేను ఇందులో ఆవపిండి మెంతి పిండి కూడా వేసేసి చక్కగా ఒక్కసారి కలిపేస్తాను. చూసారు కదా, కలిపేసిన ఈ పండు మిరపకాయల పచ్చడిని నేను ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇలా చేసుకున్న దాంట్లో
చక్కగా మనం దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఇది ఇలా నూరుకున్న పచ్చడిని మనం వెంటనే చూస్తే మనకి ఉప్పు సరిపోయిందో తెలియదండి. సో దీన్ని ఏం చేస్తామంటే ఒక వన్ డే దీన్ని చక్కగా పక్కన పెట్టేసుకుంటే ఈ చింతపండు కానీ ఇవేవి కూడా నానబెట్టినవి కాదు, అన్నీ డ్రైగానే వేసాం కాబట్టి ఆ పండు మిరపకాయలకి చక్కగా పడుతుంది అనమాట. పట్టిన తర్వాతే మనకి రియల్ టేస్ట్ అనేది బయటకు వస్తుంది. లేదనుకోండి, ఇప్పుడే టేస్ట్ చేశారనుకోండి మీకు ఆ కారమే ఉండిపోతుంది. సో నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మన నేను నిలువ కోసం పెట్టుకోవట్లేదు, సో ఓన్లీ ఫర్ టెంపరీ కోసం పెట్టుకున్నాం. కానీ ఇది మనం ఇలానే సేమ్ ప్రాసెస్ నుండి మనం నిలువ పచ్చడి కూడా చేసుకోవచ్చు. అండ్ పండుమిరపకాయల సీజన్ కాబట్టి మీకు పండుమిరపకాయలు, గోంగూర, పండుమిరపకాయలు, చింతకాయలు అది కూడా ఎలా చేసుకోవాలో కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో చూపించేస్తాను. సో ఈ పండుమిరపకాయలు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో నేను పోపు పెట్టుకుంటాను. యూజువల్గా మనం నిలువ పచ్చడి ఇలా పెట్టేసుకొని పక్క జార్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా సిరమిక్ జార్ మనకి జాడీలు ఉంటాయి కదా అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని మనం పోపు పెట్టుకుని ఆస్వాదించవచ్చు. కానీ నేను ఇది నిలువ పచ్చడి కానీ ఓన్లీ కొంచెమే చేశాను కాబట్టి నేను ఇప్పుడే దీనిలో పోపు కూడా వేసేసేసి పక్కన పెట్టేస్తానన్నమాట. చక్కగా నేను పోపుకి బాండ్లి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో తగినంత ఆయిల్ అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది మనకి పోపు కాబట్టి. ఇందులో నేను ఒక తగినంత ఆయిల్ పోస్తున్నాను, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు మన నూనె వేగిపోయిందండి చక్కగా. ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వేసుకుంటున్నాను, జీలకర్ర అలానే కొంచెం ఆవాలు. అలానే అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అంతా చిటికెడు పసుపు. మన పచ్చడికి చక్కగా కలర్ వస్తుందన్నమాట. ఇది వేగిన తర్వాత ఇది మనం పచ్చళ్ళు కలిపేసుకుందాం. చూసారు కదండి చక్కగా నేను పోపు ఇందులో వేసేసాను. ఇది చక్కగా కలిపేసుకుందాం ఒకసారి పైనుంచి కిందకి మొత్తం అంతా కలిసేట్టుగా. చక్కగా చూసారు కదా ఎలా చేసుకోవాలనేది. మనమందరము మన పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నా కూడా మనకి దొరికినప్పుడు ఇలాంటివన్నీ చేసుకొని కూడా మనం ఆస్వాదించవచ్చు. సో దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా పాప నేర్చుకోక వాళ్ళ అమ్మలో నుంచి ఇది రాలేదు అవి రాలేదు, అమ్మ నేను నీ చేతి వంట మిస్ అవుతున్నాను, అమ్మ నాకు ఆ పచ్చడి పంపివా, అమ్మ నాకు ఇది పంపివా అని ఎవ్వరూ టెన్షన్ పడకండి. ఎంతైనా అమ్మ చేతి వంట ముందు ఏదైనా వేస్టేనండి. కానీ అలా మిస్ అయ్యే వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న టిప్ మాత్రమే ఇస్తున్నాను, అడ్వైస్ మాత్రమే చేస్తున్నాను. ఓకే, ఇలా చక్కగా మీరు కూడా చేసి మీ అమ్మలకి చిన్న సర్ప్రైజ్లు కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి మనం సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇస్తే అంతకన్నా మించిన ఆనందం వాళ్ళకి ఏముంటుందండి. సో ఇలా అన్నీ చేసుకొని జీవితాన్ని ఆస్వాదించండి. బిగినర్స్ అందరికీ నా ఒక్క అడ్వైస్ మాత్రమే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టే హెల్దీ, కీప్ హెల్దీ. థ్యాంక్ యూ. యువర్ సిరి.